నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. వెనిగళ్ళ రాము దెబ్బకి మరి కొడాలి నానికి షాక్ తగిలిందా? సో వెనిగళ్ళ రాము సమక్షంలో 100 మంది వైసీపీ కార్యకర్తలు మరి టీడీపీలో జాయిన్ అయ్యారా? సో ఈ దెబ్బతోని మరి వైసీపీ పరిస్థితి ఏంటి? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ డాక్టర్ ఎస్ రావు గారు. నమస్కారం సార్. సార్, ఇప్పుడు చూస్తుంటే వైసీపీలో రోజు అంటే రోజు మనం ఎమ్మెల్యేల గురించి ఎంపీల గురించి మాట్లాడుకుంటున్నాం. అందరూ వెళ్తున్నారు, బయటికి వెళ్తున్నారు, అంటే టీడీపీలో జాయిన్ అవుతున్నారు, ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పేసి మనకి వార్తలు వస్తూనే ఉన్నాయి. అంటే ఇప్పుడు అంత ఇంత ఉండే కార్యకర్తలు కూడా టీడీపీలోకి వచ్చేసి టీడీపీ కండువాలు కప్పుకుంటున్నట్టు మనకి సమాచారం ఉంది. సో ఇప్పుడు ఈ పరిస్థితిని అసలు మనం ఎలా చూడాలి సార్? చూడు సరే, ఇప్పుడు గుడివాడ రూరల్ నియోజకవర్గంలో వైసీపీ ఆల్మోస్ట్ ఆల్ ఖాళీ అయిపోతుంది. రైట్. ఎందుకంటే బిల్లపాడు అనే గ్రామంలో దాదాపు 100 మంది వైసీపీ కార్యకర్తలు సామూహికంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. అక్కడ ఉన్నటువంటి వెనిగండ్ల రామగారి సమక్షంలో వైసీపీ నుండి టీడీపీలోకి చేరారు. ఎందుకు చేరడానికి కారణం ఏంటంటే, గత 5 సంవత్సరాల నుంచి నియోజకవర్గాన్ని పట్టించుకునే నాదులు లేడు. ఎందుకంటే ఒక ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధి అక్కడ ఉన్నటువంటి సమస్యలు తీర్చడం ప్రథమ కర్తవ్యం. కాకపోతే ఈ యొక్క జూలై విధవ అనునిత్యం ఎప్పుడు ఎవరిని విమర్శించాలా, ఎప్పుడు ఎవరి మీద నోరు బారేసుకోవాలని చెప్పి తప్ప, ఆ తపన తప్ప వీడికి ప్రజాస్వామ్యం పైన విశ్వాసం కానీ ప్రజలకు మేలు చేద్దామని ఒక ఆకాంక్ష కానీ ఉన్నట్టు లేదు. అసలు లేదే లేదు. ఇంకో విషయం ఏంటంటే, అక్కడ అనేక సమస్యలు గత ఎన్నికలప్పుడు కూడా అనేక సమస్యలు నాని దృష్టికి తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు కూడా వైసీపీ నాయకులు కూడా లోకల్గా స్థానికంగా ఉన్న సమస్యలు ఆ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొస్తే కూడా ఆయనకి దున్నపోతు మీద వర్షం పడ్డట్టు అసలు పట్టించుకోకుండా ఉండడం వల్ల అక్కడ లోకల్గా ఉన్నటువంటి స్థానికంగా ఉన్న ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు చూడండి, కార్యకర్తలు అందరూ కూడా తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు. రేపు కొడాలి నాని ఆ యొక్క గుడివాడ నియోజకవర్గానికి వెళ్ళి ప్రచారం చేయడానికి జంగుతున్నాడు ఈరోజు. రేపు మహిళలు మొత్తం సంఘటితం అయ్యారు. మహిళలు రేపు అందరూ చెప్పులు చూపించబోతున్నారు కొడాలి నానికి, ఖచ్చితంగా. ఎందుకంటే అనేక సంఘటనలు చూశాను గత 2-3 నెలల కింద. నేను అక్కడ ఆంధ్రాకి వెళ్ళినప్పుడు గుడివాడ నియోజకవర్గం కూడా వెళ్ళినప్పుడు ఏమైందంటే, పోతుంటే ఒక తల్లి ఒక పిల్లని బాగా కొడుతుంది. వాడు గట్టిగా ఏడుస్తుండు, అయినా కానీ కొడుతుంది వినకుండా. ఎందుకు కొడుతున్నావు అమ్మా తల్లి, ఎందుకంత విధంగా కొడుతుంది, నీ కొడుకే కదా అంటే, అవును సార్ నా కొడుకే, నాకున్నది ఒకటే కొడుకు, ఇలా చెడిపోతే నేను ఎట్లా, నా భవిష్యత్తు ఎట్లా అని ఆలోచిస్తుంది. ఏమైందమ్మ వాడు చిన్నపిల్లడు కదా అంటే చెప్పడానికి ఆమె భయపడుతుంది. ఏమైంది చెప్పుతా లేని తెలుగుదేశం నాయకుడిని ఏమైంది చెప్పు అంటే, చూడన్నా వీడు నానిలాగా చేతులు కానీ దారాలు కట్టుకొని షర్టు బట్టలు వదిలిపెట్టుకొని నానిలాంటి భాష మాట్లాడుతున్నాడు. మహిళలందరూ అంత విరక్తి చెందును నానిపైన, కొడాలి నానిపైన. నాని ఈరోజు ప్రచారానికి వస్తే మహిళలందరూ కూడా కిటికీలు తలుపులు మూసుకునే పరిస్థితి ఈరోజు గుడివాడ నియోజకవర్గంలో ఉంది. అంటే ఒక రాక్షసుడు ఒక దుర్మార్గుడు బజార్లోకి వస్తే ఏ విధంగా బంద్ చేస్తారో ఆ విధంగా రేపు అందరూ మహిళలందరూ కూడా డోర్లు బంద్ చేసుకోవడం జరుగుతుంది. ఆయనకున్నటువంటి భాష, ఆయన మాట్లాడే భాష, ఆయనకున్నటువంటి బాడీ లాంగ్వేజ్ సభ్య సమాజం యాక్సెప్ట్ చేసే విధంగా లేదు. ముఖ్యంగా ఈ యొక్క రాజకీయ వ్యవస్థలో అలాంటి వింత పసుపు అసలు రాజకీయాలకే సరికాదు. ఏదేమైనప్పుడు కూడా గుడివాడలో ఖచ్చితంగా డిపాజిట్ కూడా రావు రేపు. అంటే ఇక్కడ చూస్తున్నట్టు వీళ్ళు మాత్రం చెప్పడం ఏంటంటే, ఈసారి ఖచ్చితంగా వైనాట్ 175 అని వాళ్ళు ఫస్ట్ నుంచి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంటున్నారు, మరి 175 స్థానాలలో వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు వస్తారని వీళ్ళు చెప్పుకుంటున్నారు కదా. 175 అంటే దానిలోకి రిమూవ్ 5 70నా? ఓకే, 175 రిమూవ్ 5 175 5 తీసేస్తే ఎనిమిది 17 అంటే 17 స్థానాలు మాత్రం వస్తాయి అంటారా? అవి కూడా డౌటే. ఓ, అవి కూడా డౌటే అంటారా? అవి కూడా డౌటే. ఎందుకు మరి ఇప్పుడు ఇది ఇందులో నుంచి అంటే, నేను ఏంటంటే ఇప్పటివరకు చూస్తున్నట్టయితే వైసీపీ నుంచి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర సిద్ధం సభలు ఇవన్నీ పెడుతున్నారు కదా. అక్కడ నేను లాస్ట్ టైం చూసినట్టయితే ఈ యాత్రలో ఆ నియోజకవర్గాలలో యాత్ర చేస్తూ ఉంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎందుకు మొహం చాటేస్తున్నారు, ఎందుకు ప్రచారంలో పార్టిసిపేట్ చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారితో? అంటే ముఖ్యమంత్రి గారు ప్రచారం చేయడానికి వచ్చినప్పుడు కూడా అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు ఎందుకు ఆయనతో కలిసి ప్రచారానికి రావట్లేదు? వాడు ఏం చేస్తున్నాడు వీడికి తెలియదు, వీడేం చేస్తున్నాడు అందుకు తెలియదు.
ఆ జనాలంతా ఏడికెళ్ళి పోగు తీసుకొచ్చి డైలీ రోజుకి ఇంత అని చెప్పేసి ఒక క్వార్టర్ బాటలు రోజు 300 ఇచ్చేసి వాడిని ప్రచారానికి తీసుకొస్తున్నారు. ఆ బస్సు వెనుక కుక్కల బండిలాగా బస్సు పోతుంది. ఆ బస్సు వెనుక కొంతమంది, బస్సు వెనుక ఇక్కడ మొత్తం ప్రీ ప్లాన్డ్ ప్రోగ్రామ్. అది స్వచ్ఛందంగా ప్రజలు ఎవరు అక్కడ రావట్లేదు. ప్రీ ప్లాన్డ్ ప్రోగ్రామ్ ప్రకారంగానే ఒక 2000 తీసుకుని వచ్చి అటు కొందాం ఇటు కొందాం చేసి మొత్తం గ్రాఫిక్స్తో డ్రోన్ కెమెరాతో షూట్ చేసి వేరే కెమెరామెన్స్ కానీ వేరే ఛానల్స్ ఎవరిని అక్కడ రానియట్లేదు. ఆ సొంత ఛానళ్ళు, సొంత డబ్బా కొట్టే ఛానళ్ళు అక్కడ ఉంటున్నాయి. దాంట్లో మార్ఫింగ్ చేసి మొత్తం బయట ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అక్కడ జనాలు చూపిస్తున్నంత జనాలు అక్కడ రావట్లేదు. అక్కడ ఉన్నటువంటి జనాలు కూడా స్థానికులు కాదు. స్థానిక ఎమ్మెల్యేని నీ ర్యాలీలో రాకపోతే నీకు స్థానిక ప్రజలు ఏ విధంగా వస్తారు? ఇంకా నువ్వు వేడుకలు గెలుస్తావు, మళ్ళీ 175 ఎక్కడ దీని ముఖానికి? నేను అదే చెప్తున్నా కదా, రిమూవ్ 5 from 175. ఏమవుతుంది? 17 అవుతుంది. ఆ 17 కూడా తగ్గించుకుంటే గొప్ప. అంటే ఈసారి మరి వైసీపీకి గత పూర్వ వైభవం అయితే దక్కదంటారు? అంటే వైభవం కాదు దక్కేది, వైసీపీకి అంతా వైఫల్యమే. వైభవం అనేది ఉండదు, వైఫల్యమే. వైఫల్యం ద్వారానే వైసీపీ వైఫల్యం చెందింది, విఫలం చెందింది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో. ఖచ్చితంగా మేమందరం తీసుకుపోయి ఆయన విఫలం చెందినందుకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు రేపు శిక్షించబోతున్నారు. శిక్షించినాక ఆ శిక్ష ఖరారు కావడానికి ఆయన శేష జీవితం అంతా కూడా జైల్లో ఉన్నట్టు మొత్తం ఏర్పాట్లన్నీ మేము చేయబోతున్నాం. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, కొంతమంది కొన్ని ఇంటర్వ్యూస్లలో చూస్తున్నా కొంతమంది జ్యోతిష్లు ఏం చెప్తున్నారంటే ఈసారి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు, మళ్ళీ ఆంధ్రాలో వచ్చేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అని చెప్తున్నారు. మరి దీనికి మీరేమంటారు? ఎవడా జ్యోతిష్లు అమ్మా, ఈ జ్యోతిష్లు ఆ పిచ్చ కొడుకుల మీద నాకైతే నమ్మకం ఉండదు. నేను నెవర్ బిలీవ్ దట్ ఆల్ దోస్ థింగ్ బ్లండర్స్. ఎందుకంటే మనం స్వయం కృషి మీద ఆధారపడి బతకాల్సింది. ఎందుకంటే నాకు తెలిసినంత మటుకు ఈ జ్యోతిషం, ఈ ఆస్ట్రాలజీ అనేది ఫులిష్ థింగ్. అవన్నీ వేస్ట్, అవన్నీ అలాంటివి ఏమి ఉండవు. మనం ప్రజలకు ఏం చేసామో, ప్రజలకు ఏం మేలు చేసామో ప్రజలు గమనిస్తున్నారు. మనం ప్రజలకు మేలు చేసినట్లయితే, ప్రజల మీద మనకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా ప్రజలు మనకు ఓటేస్తారు. అంతే తప్ప నీ జ్యోతిషులను పెట్టుకొని, పండితులను పెట్టుకొని, సాములను పెట్టుకొని, ఈ మొత్తం ఒళ్ళంతా బొట్లు పెట్టుకున్నంత మాత్రం ఎవడు గెలవడు. ఇక్కడ మా తుగ్లక్ గారు ఉండే కదా కేసీఆర్, వాడు ఎన్ని పూజలు చేయలే? ఎన్ని పూజలు చేయలేదు. దేశంలో ఎవడు చేయాలని పూజలు చేశాడు, హోమాలు చేశాడు, మరి ఏమైంది గతి? బిడ్డ జైలుకి పోయా, రేపు కొడుకు పోతాడు, ఆయన పోతాడు. ఎందుకంటే మనిషి యొక్క క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక నాయకుడు అన్నప్పుడు నాయకుడు బాడీ లాంగ్వేజ్, నాయకుడి యొక్క నిబద్ధత, నాయకుడి యొక్క కమిట్మెంట్, ఇవే పనిచేస్తాయి తప్ప ఈ బొట్లు, బోనాలు, హోమాలు ఏమి మాత్రం పనిచేయవు. ఇవన్నిటిని నమ్ముకుంటే వాళ్ళతో సహా ఇల్లుడ పోతాడు. పెట్టుకున్న బొట్టు ఎంతసేపు ఉంటుందమ్మా? 2 గంటలు 3 గంటలు. దాన్ని నమ్ముకున్నాడు కూడా అంతేసేపు ఉంటుంది. రైట్ 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 సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.